దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా ఈ వర్తమానాలు వింటున్నటువంటి మీరు ఆశీర్వదించబడాలని, మేలు పొందాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము అనుదినం కూడా. కాబట్టి ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి, మీ సమస్యలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోమని ప్రభు తెలియచేసి ఉంటున్నాడు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అని తెలియచేసి ఉంటున్నారు. కాబట్టి ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఆది కాండము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహును, నోవాహు కుమారులగు షేము, హాము, యాపేతు, నోవాహు భార్య వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రు ఆ వాడలో ప్రవేశించిరి. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నోసార్లు మీరు చదివి ఉంటారు. ఈ సన్నివేశాన్ని చాలామంది వర్తమానికులు బోధిస్తున్నప్పుడు కూడా విని ఉంటారు. నోవాహును గూర్చి ఒక చక్కటి మాట దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, నోవాహు నీతిమంతుడు, నీతిపరుడని, తన తరము వారిలో నిందారహితుడని, నోవాహు దేవునితో నడిచినటువంటి వాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఎంత మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఇక్కడ మనం చూసినట్లయితే, నోవాహు నీతిపరుడు. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుని చూసినా సరే దేవుని లక్షణాలు వారి జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. దేవాది దేవుడు కూడా నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మనం చూసినట్లయితే నోవాహు కూడా నీతిపరుడంట. తన తరము వారిలో నిందారహితుడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. ఎవ్వరు కూడా ఏలెత్తి చూపించి పలానా తప్పు ఉంది అని చెప్పడానికి అవకాశం ఇవ్వలేనటువంటి భక్తి జీవితంలో అతడు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అతని యొక్క 3వ క్వాలిఫికేషన్ చూస్తే, ఆ నోవాహు దేవునితో నడిచాడు అని చెప్పి ఈ లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, దేవాది దేవుల్లో కూడా ఈ లక్షణాలు, ఆయన యథార్థవంతుడని, నీతిమంతుడని, నిందారహితుడని, ఆయన గురించి మరి విన్నటువంటి వారు, ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవుణ్ణి పోలి నడుచుకుంటారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటున్నది. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే 5వ అధ్యాయము 21వ ఆది కాండంలో చూస్తే, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలాను కనెను. హానోకు మెతూషలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను, కుమార్తెలను కన్నాడు అని. ఇక్కడ హానోకు జీవితంలో కూడా దేవునితో నడిచాడటండి. 365 సంవత్సరాలు బ్రతికాడు. 365 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు దేవుడితోనే నడిచాడటండి. ఆలోచన చేయండి, అతడు దేవునితో మరి మాట్లాడుకుంటూ పొలిమేర దాటి వెళ్ళిపోయాడంట. బంధుతో కైలాసం వెళ్ళాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల. ఇద్దరు మనుషులు భూమి మీద చనిపోకుండా వారు దేవుని రాజ్యానికి చేరుకున్నారని, ఇక్కడ హానోకు దేవునితో నడిచి వెళ్ళిపోయాడని, ఏలియా అగ్ని రథాలను పంపిస్తే దేవుడు అగ్ని రథాల్లో అతడు కొనిపోబడ్డాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి నీ జీవితంలో దేవునితో నడిచే అనుభవం ఉందా? దేవుని పాదాల దగ్గర కూర్చున్న అనుభవం ఉందా? ఆలోచన చేయండి, ఒక కుంటివాడు 40 సంవత్సరాల నుంచి మోసుకొని పోబడుతున్నాడు. 4 మనుషులు మోసుకెళ్ళిపోయి శృంగారం అనే దేవాలయం దగ్గర పెడుతున్నారు. అయితే కుంటివాడు అక్కడ అడుక్కొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 4 కుటుంబాలను కూడా పోషకుడయ్యాడు. అయితే 40 సంవత్సరాలు అడుక్కుంటూనే ఉన్నాడు. కానీ ఆ దేవాలయానికి వెళుతున్నటువంటి పేతురు యోహానులు, వారు దైవజనులుగా దేవుని మందిరానికి ఎక్కి వెళ్తుంటే వారిని చూసి ఎంతో ఆసక్తిగా, తేరు చూసి ఆసక్తిగా అడుగుతున్నాడు.
అయితే వారు దైవజనులు చెప్తున్నారు వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నామని చెప్పేసేసి వారు కుడి చేతిని అందించినప్పుడు వాడు దిగ్గున లేచి నిలిచాడు. నిలిచి నడిచాడు. నడుచుచు గంతులు వేసుకుంటూ దేవాలయానికి ఎక్కి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి స్తుతించాడు. ఎక్కడున్నావు గొంగళంటే వేసిన కాడే ఉన్నానని చాలామంది మార్మన్స్ పొంది బాప్తీసం తీసుకుంటే పని అయిపోయింది అనుకుంటారు. అక్కడ స్టాండ్ అయిపోతూ ఉంటారు. ఎన్నో ఆత్మీయ వరాలు ఉన్నాయి. ఆత్మీయ అభివృద్ధి దేవుని గ్రంథంలో ఎంతో ఉంది. భక్తులు ఎలాగా వారి జీవితాలు సాధకత చేసి అభివృద్ధి పొందారో మంచి నమ్మకస్తులుగా. మరి ముఖ్యంగా 101వ ఆ దావీదు కీర్తన 7వ వచనంలో కూడా చెప్తాడు, ఆ దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన నిదానిస్తున్నాడంట. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తేనే మన భక్తి జీవితంలో రాణించగలం, విశ్వాసంలో అభివృద్ధి పొందగలము. ఇక్కడ ఆ భూలోకం అంతా కూడా ఏమైపోయిందంటే చెడిపోయిందంట. ఇంకా ఏం చెప్తాడు 12వ వచనం 6వ అధ్యాయంలో, భూలోకము దేవుని దృష్టికి చెడిపోయిందని భూమి మీద శరీరులు సమస్త శరీరులు తమ మార్గాలు చెడిపేసుకున్నారని. 11వ వచనంలో చూస్తే అక్కడ భూలోకం అంతా బలాత్కారంతో నిండిపోయిందని తెలియచేయబడుతూ ఉంటుంది. భూమి మీద ప్రజలు ఏమైపోయారంటే చాలా భయంకరంగా దేవునికి ఆయాసకరంగా దేవుని మాట విననల్లని వారిగా ఉన్నప్పుడు ఆ యొక్క భూలోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నాశనం చేయాలని దేవుడు తలంచాడు. నోవాహుతో చెప్తున్నాడు, నోవాహు 40 రాత్రులు 40 పగలు కూడా ప్రచండ వర్షం వస్తుంది, కాబట్టి భూమి మీద ఉన్న సమస్త శరీరం నేను తుడుపు పెట్టేయాలనుకుంటున్నాను, నాశనం చేసేయాలనుకుంటున్నాను, కాబట్టి ఒక వాడను సిద్ధపరచు, మరి సితిసారకపు మ్రానుతో ఓ చక్కటి వాడను తయారు చెయ్యి, దానికి 3 అంతస్తులు ఉండాలని, దాని కొలతలు దాని మరి ఎత్తు పొడవు వెడల్పు అన్నీ కూడా దేవుడు తెలియచేసినప్పుడు నోవాహు కుమారులు భార్య కోడళ్ళు ఈ 8 మందిగురు కూడా నోవాహు కలిసి ఎంతో చక్కగా దేవుని మాటను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఇక 6వ అధ్యాయం ఆదికాండం 22వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు చెప్పినట్టు అంతా కూడా చేశాడంట. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాడటండి. చెప్పింది చెప్పినట్టు చేశాడు. వినేవాళ్ళకే చెప్తారు, ఎవరైనా విన్నోళ్ళకి ఎవరైనా చెప్తారా? చేయి కాలితే కొండొదిలేసే వాళ్ళకి ఎవరు కూడా ఏ పని కూడా చెప్పరు. సహించే వాళ్ళకి ఓర్చుకునే వాళ్ళకి మరి వస్తూ ఉంటాయి. అయితే ఆ యొక్క శ్రమల్లో శోధనలో కష్టాల్లో కూడా దేవుని సహాయాన్ని అర్థించి ధైర్యపరచబడి విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో మరి నిలబడినటువంటి వారు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చూస్తే తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు కూడా చేశాడు అని చెప్తూ ఉంటాను. అయితే 120 సంవత్సరాలు పట్టిందటండి ఆ వాడను తయారు చేయడానికి. ఎంతమంది పనోళ్ళు మారుంటారో, ఎంతమంది చచ్చిపోయి ఉంటారో 120 సంవత్సరాల్లో. మరి ఆ వాడను తయారు చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది వచ్చి చూసి ఉంటారో, ఈ నోవాహును ఎగతాళి చేస్తుంటారు. వర్షం వస్తుందంట, ప్రచండ వర్షం వస్తుందంట, దేవుడు చెప్పాడంట, దేవుడు మాట్లాడడం మనకి ఎప్పుడైనా తెలుసా? ఆలోచన చేయండి, ఆయన మాట్లాడని రాయి చెట్టు పుట్ట కాదండి. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సంచారము చేసే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు అని ఆయనకు పేరు. ఉన్నవాడని అనువాడనని వాగ్దానం చేసినటువంటి దేవుడు. కాబట్టి నోవాహుతో మాట్లాడినటువంటి వాడు దేవుడు. కాబట్టి దేవుని మాట తూచా తప్పకుండా యావత్తు కూడా నోవాహు లోబడి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. దానికి తన భార్య కుమారులు కోడళ్ళు అందరూ కూడా సహకరించారు. ఎంతమందో పనులు మారుంటారు. అయితే ఒకనొక దినాన చెప్తున్నాడు, అన్నీ కూడా జతలు జతలుగా వస్తాయి. జంతువులు, పురుగులు, పక్షులు అన్నీ కూడా, సమస్త జీవరాశులు కూడా, వాటన్నిటినీ లోపల పెట్టుకో, మీకు వాటికి కావలసినటువంటి ఆహారాన్ని కూడా సిద్ధం చేసుకొని లోపల వాళ్ళ లోపల పెట్టుకోమని చెప్పాడు. అన్నీ కూడా ఆ దేవుడు చెప్పింది యావత్తు కూడా ఈ యొక్క నోవాహు చేసినట్లుగా మనం చూస్తూ
ఉంటున్నామండి. ఎంత చక్కటి సాక్ష్యము నోవాహు గురించి దేవుడు చెప్తున్నాడు. ఆ దేవుడు అతనితో చెప్పింది యావత్తు కూడా అతడు చేశాడని. ఎన్ని మాటలు దేవుని మాటలు వింటున్నావు, ఎన్ని మాటలు పాటిస్తున్నావు, ఎన్ని మాటలు అనుసరిస్తూ ఉంటున్నావు? ఓ చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తున్నావా? ఆలోచన చే ప్రియ సోదర సోదరుడా. అయ్యా, ఈ యొక్క దినాన్ని మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. నోవాహు ఒక మంచి భక్తిపరుడిగా మన ముందు ఉంటున్నాడు. అయితే ఆ నోవాహుకి ఎంత గొప్ప బాధ్యతను దేవుడు అప్పగించాడు, ఆ బాధ్యత అంతటిని కూడా నోవాహు నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ నోవాహు దేవునితో ఒక చక్కటి నిబంధన చేసుకొని స్థిరపరచబడి ఉన్నట్లుగా దేవుని మాట మనం గమనించినట్లయితే 6:18 అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశింపవలెను అని చెప్తున్నాడు. దేవుడు నోవాహుతో ఒక చక్కటి నిబంధన చేసుకున్నాడు. నోవాహు కూడా ఆ నిబంధనను స్థిరపరచుకొని మరి దేవుని మాట ప్రకారంగా జీవించినట్లుగా తన కుటుంబం అంతా కూడా విన్నారు, ఆ వాళ్ళలో ప్రవేశించారు. మరి 120 సంవత్సరాలు అనేక మందికి నోవాహు చెప్పాడు, కానీ అందరూ ఎగతాళి చేశారు, ఆ మాట ఎవరు వినలేదు, ఆ వాళ్ళకి రావడానికి ఎవరు కూడా ఇష్టపడలేదండి. ఇప్పుడు కూడా 2022 సంవత్సరాలుగా యేసు ప్రభు వారు కూడా అనేక మంది సేవకుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు వస్తాడు, పరిశుద్ధుల్ని మధ్యాకాశంలో విందుకు తీసుకెళ్తాడు, రెప్పపాటు కాలంలో కన్ను మూసి తెరిసే లోపల ప్రభు రావడం, పరిశుద్ధులు ఎత్తబడడం, పాపులు భూమి మీద విడిచిపెట్టబడడం కూడా జరిగిపోతుందని ఎన్నో రకాలుగా ఎంతమంది సేవకులు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉంటున్నారు. విని విన్నట్టుగా విని ఎగతాళి చేస్తున్నావా? విని లోబడలేని పరిస్థితిలో ఉంటున్నావా? ఇది అదే జరుగుతుంది అంటావా అంటున్నారా? లేకపోతే ఏమేమి ఆలోచన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అప్పటి వరకు ఎప్పుడు కూడా భూమి మీద వర్షం కురవలేదు కాబట్టి ఆ మాటలు వారికి విడ్డూరంగా అనిపించి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వారు చనిపోయి పరలోకానికి ఆరోహణ అయినప్పుడు గలిలయ ప్రదేశంలో ఉన్న ప్రజలందరూ చూశారండి. మరి 40 దినాలు అందరికీ కనిపించాడు ఆయన. పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన పొడిచిన వాళ్ళు చూశారు, కొరజాలతో కొట్టిన వాళ్ళు చూశారు, ఉమ్ములేసిన వాళ్ళు చూశారు, గడ్డం పట్టుకొని పెరికేసిన వాళ్ళు చూశారు. మరి ఆ శీల మేకులు కొట్టినటువంటి వారు, పక్కలో బళ్ళ పోటు పొడిచినటువంటి వారు అందరూ చూశారు. ఆయన తిరిగి లేచాడు. యేసు ప్రభు శిష్యులకు కూడా 11 సార్లు ఆయన కనిపించాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఒలివు కొండ మీద నుంచి ఆరోహణ అవుతున్నప్పుడు ఆ గలిలయ ప్రదేశంలో ఉన్న ప్రజలందరూ తేరి చూస్తున్నారండి. అయితే ఆయన ఒక మేఘము అడ్డుగా వచ్చి ఆ మేఘం చాటిన యేసు ప్రభు కొనుక్కోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో వీళ్ళెవరికీ అర్థం కాలేదు. కానీ అక్కడి నుంచి 2 మనుషులు వచ్చారంట. వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మొదటి మరి ఆ యొక్క అపోస్తుల కార్యాలు 1 అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 9వ వచనము 10వ వచనాల్లో గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకానికి కొనుక్కోబడి వచ్చేసాడు. ఆయన పరలోకానికి వచ్చేసాడు. ఎలాగైతే ఆయన పరలోకానికి రావడం మీరు చూశారు, అదే రీతిగా ఆయన మరలా తిరిగి వస్తాడని చెప్తున్న క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే, యేసు ప్రభు వారు మరలా తిరిగి వస్తారు, పరిశుద్ధుల్ని తీసుకువెళ్తారు, పాపులు భూమి మీద విడిచిపెట్టబడి నమ్మిన వారు ఎత్తబడతారు, సిద్ధపడిన వారు ఎత్తబడతారు, సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతారు. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నా. నువ్వు నిజంగా ఎవరెవరిని నమ్ముతావో, ఆస్తిని నమ్ముతావు, ధనాన్ని నమ్ముతావు, బలాన్ని నమ్ముతావు, ఫ్రెండ్స్ని నమ్ముతావు, కులాన్ని నమ్ముకుంటావు, భర్తను నమ్ముతావు, భార్యను నమ్ముతావు, పిల్లలు నమ్ముతావు, కానీ ఈ ప్రేమలు ఎవరు కూడా శాశ్వతమైనటువంటివి కాదు. భార్య భర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము ఒకరోజు అది వాడిపోయి రాలిపోతుంది. తల్లిదండ్రుల ప్రేమ నీడలాంటిది గతించిపోతుంది. కన్న బిడ్డల ప్రేమ ఒక కళ లాంటిది. మనుషులు ఎవరి ప్రేమ శాశ్వతం కాదు, దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనటువంటిది. దేవుణ్ణి కనుక నువ్వు నమ్మినట్లయితే ఆ రాజ్యాన్ని తప్పనిసరిగా పొందుకోగలుగుతావు. ఆ రాజ్య వారసులుగా ఉండడానికే భూమి మీద ఉన్నంతసేపు కూడా ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందామని ఈ లోకం కొరకు కాదు, కానీ
మరి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెడితే నేను ఎక్కడికి వెళ్తాను, పరలోకం ఉంది, నరకం ఉంది, అన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి, అన్ని మతాలు తెలియజేస్తున్నాయి, కానీ ఆ పరలోకానికి వెళ్ళిన వాడే ఎవడు కనపడ్డు ఆ గ్రంథాల్లో. కానీ యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళాడని దేవదూతల మనుషులు చెప్తున్నారు. ఆయన పరలోకానికి వచ్చాడు, ఆయన ఏ రీతిగా వచ్చాడో మరలా తిరిగి అదే రీతిగా తిరిగి భూమి మీదకు వస్తాడని మరి సిద్ధపడినటువంటి వారికి మేఘ వాహనాలు కొనిపోబడతాయని, ఆ వాహనాల మీద ఎక్కించుకొని ఆయన వెళ్తాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ 2022 సంవత్సరాల నుంచి యేసు ప్రభు వస్తాడు 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 అని చెప్తానే ఉన్నారు అనేక మంది బోధకులు. కానీ నమ్మిన వారు ధన్యులు, నమ్మని వారు అన్యులే. నమ్మితే గొప్ప కార్యాలు చూస్తారు, నమ్మితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను, ఈరోజు నీకు సువార్త వినబడుతున్నప్పుడు యేసు ప్రభు దేవుడని నమ్మి యేసు ప్రభుని హృదయంలో విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడని, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని మార్కు సువార్త 16:16 ఉంటుంది. నమ్మని వారి వల్ల సూచక్రియలు జరుగుతాయని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ నోవాహు తన కుటుంబం ఆ వాళ్ళకు వెళ్ళారు, ఒక్కళ్ళు కూడా నోవాహు మాట వినలేదు. 120 సంవత్సరాలు చెప్పిన మాట ఏమాత్రము లక్ష్య పెట్టలేదు. వచ్చింది ఒకనొక దినాన జల ప్రళయము, భూమి ఆకాశముల నుంచి వర్షం, కింద భూమి నుంచి నీళ్ళు వస్తున్నాయి, పైన ఆకాశంలోంచి జలధారలు విప్పేశాడు ఆయన, ఆకాశపు తూములు విప్పేశాడు. వర్షం కాదండి, కొండ పోతగా కొండ పెట్టి వంచితే నీళ్ళు ఎలా పడతాయో అలాంటి ప్రచండ వర్షము 40 రాత్రులు 40 పగలు వచ్చిందండి. అలాంటి పరిస్థితుల్లో మరి నోవాహు వెళ్ళిపోయిన తర్వాత ఆ నోవాహు ఆ మాటను దేవుడు నిలబెట్టడానికి, ఆ కుటుంబాన్ని రక్షించడానికి గొప్ప ప్రణాళిక వేసుకున్నాడు కాబట్టి ఆ వాడ తలుపులు దేవుడే మూసేశాడటండి. అయితే వర్షం పడడం మొదలుపెట్టిన తర్వాత ప్రజలు అందరూ వచ్చి నోవాహు నోవాహు తలుపు తీ నోవాహు అని అడుగుతున్నారు. అయితే నోవాహు తలుపు తీస్తే దేవుని ప్లాన్ అంతా ప్రణాళిక అంతా వేస్ట్ అయిపోయేది. నోవాహు తలుపు వేసుకోలేదు, అయ్యో పాపం అని దయదలిచి తలుపు తీస్తే నీళ్ళన్నీ కూడా లోపలికి వచ్చేసి ఆ వాడంతా మునిగిపోయి వాళ్ళకు కూడా ఆ భక్తిహీనులతో పాటు నశించిపోయేవాళ్ళు చనిపోయేవాళ్ళు. కాబట్టి దేవుడే వచ్చి ఆ తలుపు మూసాడు. కాబట్టి ఎంత కొట్టి అరిసి గీకెట్టినా సరే నోవాహు మాత్రం తలుపు తీయడానికి అవకాశం లేదు. ఆ చెట్లు పొట్లు అన్నీ దాటుకుంటూ ఆ వాడ తేలిపోతుంది. 40 రాత్రులు 40 పగలు ప్రచండ వర్షం వస్తే ఆ వాడ తేలి ప్రయాణం చేస్తుందండి. వెళ్ళిపోతూ ఉంది. భూమి మీద ఒక మనిషి కానీ, ఒక పురుగు కానీ, ఒక జంతువు కానీ, ఒక పక్షి కానీ ఏది మిగిలి ఉండలేదండి. అయితే అంత తుడుపు నాశనం చేశాడు దేవుడు. మరి యేసు ప్రభు వచ్చే లోపల కూడా ఇలాంటి కొన్ని మరి అలాంటి బీభత్సం, మరి తుఫాను, ఈ యొక్క ప్రచండ వర్షం ఇంకెప్పుడు కూడా కురవదు, జల ప్రళయాన్ని నేను రప్పించనని ఓ చక్కటి నిబంధన దేవుడు చేసుకున్నాడు. ఆ తర్వాత మరి ముఖ్యంగా మరి లోతు కాలంలో కూడా దేవుడు మరి అగ్నిగంధకాలు కురిపించి ఆ ప్రదేశాలు నాశనం చేశాడు. మరలా ఇలాంటి అగ్నిగంధకాలు నేను ఎప్పుడు కూడా కురిపించను అని చెప్పి అక్కడ ఒక నిబంధన చేసుకున్నాడు ఆయన. కానీ మరి రకరకాల జబ్బులతో తెగుళ్ళతో కొడుతున్నాడు, అయినా మనుషులకు బుద్ధి రావట్లేదు. గత 3 సంవత్సరాలుగా భయంకరమైనటువంటి కరోనా ప్రపంచంలో విలయతాండం ఆడుతుంది. ఎంతమందిని తీసుకెళ్ళిపోయిందో, ఉన్న వాళ్ళకైనా మరి వివరం ఉందా, భయం ఉందా, దేవునికి లోబడదాము, దేవుని మాట విందాము, దేవుని హృదయంలో చేర్చుకుందాం, మన జీవితాలు జాగ్రత్తగా కాపాడుకుందాం, బతికినంతకాలం దేవుని కొరకు బ్రతుకుదాం, చనిపోతే దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం అనేటటువంటి ఆలోచన లేకుండా, ఇంకా విచ్చలవిడిగా, ఇంకా దేవుని భయం లేకుండానే, ఆ దేవుడంటే లెక్క లేకుండానే ఆ ఈరోజు మనుషులు తిరుగులాడుతూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత విలువైనటువంటివో,
ఎంత శ్రేష్టమైనటువంటి ఓ నోవాహు జీవితాన్ని చూస్తే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ నోవాహు మాట తన భార్య జవదాటలేదు, తన ముగ్గురు కుమారులు కోడళ్ళు కూడా విన్నారండి. వింటే మేలు పొందుతావు, దేవుని మాట వింటే ఆశీర్వాదం అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. యెహోషువా చెప్తున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని చెప్తున్నాడు. ఏ కుటుంబం అయితే కుటుంబం అంతా రక్షించబడతారో, కుటుంబం అంతా దేవుణ్ణి చేర్చుకుంటారో, కుటుంబం అంతా కూడా దేవుని మాట వింటారో, ఆ కుటుంబమే ఒక చిన్న పరలోకంగా ఉంటుందండి భూమి మీద. ఆ కుటుంబంలో ఎంత ఐక్యత ఉంటుంది, ఆ కుటుంబంలో ఎంత సమాధానం ఉంటుంది, ఆ కుటుంబంలో ఎంత ప్రేమ ఉంటుందండి. చాలా కుటుంబాల్లో ఒక్కళ్ళు మాత్రమే దేవుణ్ణి నమ్ముకుంటారు, ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఎన్ని హింసలు పెడుతూ ఉంటారో మిగిలిన వారు అందరూ కూడా, కుటుంబీకులు అందరూ. అయినా సరే వారు నమ్మింది సత్యం కాబట్టి ఎన్ని నిందలైనా అవమానాలైనా నా యేసయ్య భరించాడు, నేను భరించడంలో విశేషం లేదు అనుకొని సహిస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వారి కుటుంబాలని రక్షించుకున్నటువంటి విశ్వాసులు లేకపోలేదు. కొన్ని కుటుంబాల్లో కుటుంబం అంతా రక్షించబడతారు, ఏ ఒక్కళ్ళు మిగిలిపోతారండి. ఆ ఒక్కళ్ళని బట్టి దుష్టుడు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేస్తాడు. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది, జేడి మ్యాచెస్ గారు, జిఆర్ లార్న్ గారు కలిసి సేవ చేస్తున్నటువంటి దినాల్లో నేను చిన్నపిల్లగా ఉంటున్నాను. అయితే మా నాన్నగారు అక్కడ మరి ఆ సహవాసంలో రక్షణ పొంది ఉంటున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం మీటింగ్లకు 5 రోజులు సెలవులు పెట్టేసుకొని ఆయన ఇంటికి తాళం పెట్టి అందరినీ పిల్లల్ని అందరినీ కూడా కుటుంబం అంతా కూడా మీటింగ్కి వెళ్ళిపోయేవాళ్ళం, తీసుకెళ్ళిపోయేవారు ఆయన. అయితే ఆ మీటింగ్లో ఒక కుటుంబము దేవుని దగ్గర మొర్ర పెడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఓ ఎవరో చచ్చిపోతే అలాగే ఏడుస్తారు, అలాగే ఏడుస్తున్నారు ప్రభు పాదాల దగ్గర. ఏంటి విశేషం ఏంటి అలాగే అని చెప్పేసి మెల్లగా వెళ్ళి నేను వాళ్ళ మధ్య కూర్చున్నాను. కూర్చుంటే వారి ఇంటి యజమాని రావాలి, ఆ మీటింగ్కి రావాలి అని ఎంతో కన్నీరు మున్నీరుగా వారు వెలిపిస్తున్నారు. తర్వాత వారు దేవుని సేవకులతో చెప్పిన విషయం సన్నివేశం ఏంటంటే, ఆ ఇంట్లో మరి వారు ముస్లిమ్స్, తల్లి యేసు ప్రభుని అంగీకరించింది, మరి ఆ బిడ్డలకి కుమారులకు కుమార్తెలకు కూడా యేసు ప్రభుని గురించి తెలియజేస్తుంది. వారందరూ కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు, మరి పరలోకం పొందాలంటే యేసు ప్రభుని అంగీకరిస్తేనే ఇదే మార్గం, ఇంకో మార్గం లేదు అని తల్లి ఆ బిడ్డలకు ఉపదేశం చేస్తూ ఉంది. ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో తన యజమాని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత చాలా పెద్ద గందరగోళం, ఇంట్లో అందరూ అంగీకరించారు కానీ అతడు ఒక్కడు అంగీకరించకపోవడం వల్ల దుష్టుడికి నిలయం అయిపోయి దుష్టుడు అతన్ని వాడుకొని చాలా భయంకరంగా మరి గందరగోళం చేశాడు. అయితే వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, కాకినాడలో జనవరి 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీటింగ్స్ జరుగుతాయి, ఆ మీటింగ్స్కి మేము వెళ్ళాలి, నా యజమాని కూడా రావాలి, మేము కుటుంబం అంతా కూడా రక్షణ పొందాలి అని ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆ ప్రార్థన విన్నాడు చాలా గందరగోళం సృష్టించాడు. ఎవరు వెళ్తారో రండి నరికేస్తానని కత్తి ఒకటి తీసుకొచ్చాడని తీసుకొస్తే ఆ భార్య ముందుకు వచ్చింది, నన్ను నరికేయండి, ఇక్కడ చచ్చిపోతే దేవుని రాజ్యంలో కన్ను తెరుస్తాను, దేవునితో సంతోషంగా యుగయుగాలు ఉంటాను, నన్ను చంపేయండి అని ఆమె ముందుకు వచ్చింది. వచ్చేటప్పటికి వాళ్ళ కొడుకులు వచ్చారు, వాళ్ళ కూతుళ్ళు వచ్చారు, నన్ను చంపేయండి అంటే నన్ను చంపేయండి అని అందరూ తల వంచారండి. ఏంటి వీళ్ళకి ఏమైనా పిచ్చా మెంటలా, ఏంటి యేసు ప్రభు కొరకు ప్రాణాలు పెట్ట చంపేయడానికి చచ్చిపోవడానికి ఇంత సిద్ధపడిపోయారు అని చెప్పేసి కత్తి అవతలు పడేసి బయటకు వెళ్ళిపోయాడు. మీ చావు మీరు చావండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇదే అదును అదే పదును అనుకున్నారు, అనుకొని అందరు రెడీగా ఉన్నారు, ఎవరి బట్టలు వాళ్ళు రెడీగా చేసుకున్నారు, బ్యాగులతో రెడీగా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కలిసి వచ్చేసారు మీటింగ్కి. వాళ్ళు చేసే మొర్ర ఏంటంటే ఆయన కూడా రావాలి, ఆయన కూడా వచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఒకే రోజు రక్షణ పొందాలి. హృదయమ్మ యేసు ప్రభుని అంగీకరించడమే కాదంట, వారి ఇంటి వారందరూ కూడా బాప్తీసం తీసుకున్నారంట,
ఎంత ఫాలోఅప్ చేస్తుంటుందో వారి ఇంటి వారిని, ఎంత ప్రేమ చూపించుంటుందో, ఎంత బోధించుంటుందో ఆలోచన చేయండి. ఒకనొక సమయంలో మరి పౌలు సీలని కొట్టి సెరసాల్లో వేసేసి ఆ బండలు బిగిస్తే ఆ సెరసాల్లో ఉన్నటువంటి పౌలు సీలలు పాటలతో దేవుని స్తుతిస్తా మహిమపరుస్తూ ఉంటే వారి బంధకాలన్నీ ఊడిపోయాయంట. పెద్ద భూకంపమే వచ్చేసిందంట, సెరసాల తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయంట. అయితే ఆ జైలధికారి మాత్రము అయ్యో బాబా ఇంకెవరు లేరు, అందరూ పారిపోయారేమో అనుకొని కత్తి తీసుకొని తను తాను హాన్ చేసుకోవడానికి చంపేసుకోవడానికి రెడీగా ఉంటే పౌలు సీలలు చెప్తున్నారు, అయ్యా నిన్ను నువ్వే హాని కూడా చేసుకోవద్దు, అందరం ఇక్కడే ఉన్నాం, అందరు బంధకాలు ఊడిపోయినాయి కానీ అందరూ ప్రార్థనలో పాటల్లో లీనమైపోయారు, కానీ పారిపోవాలనే ఆలోచన ఎవరికి రాలేదండి. ఆ జైలధికారి మరి దీపం వెలిగించి చూసుకుంటే అందరు అక్కడే ఉన్నారు, ఒక్కడు కూడా పారిపోలేదు. ఆ జైలధికారి అంటాడు పౌలు సీలల్ని, అయిలారా రక్షణ పొందడానికి నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారని చెప్పారు. ఆ రాత్రే మరి ఆ పౌలు సీలల్ని జైలధికారి తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, వారి గాయాలు కట్టాడు, మరి వాళ్ళు చెప్పే మాటలన్నీ కుటుంబం అంతా విన్నారు. రాత్రే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ఆ కుటుంబం అంతా కూడా అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఎంతమంది ఈ సువార్త వింటున్నారు, ఎంతమంది ఆయన్ని నమ్ముతున్నారు, ఎంతమంది ఏమి హృదయాల్లో యేసయ్యని చేర్చుకుంటున్నారు. ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు ఎంతగా పంతంగా ప్రభువుని గురించి ప్రకటిస్తున్నారని ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా? ఏ వీధిలో చూసినా, ఏ ఇంటిలో చూసినా యేసయ్య మాటలే వినపడుతున్నాయి. యేసయ్య ఆయన సశరీరుడిగా లేచాడు, ఇంకా సజీవుడిగా మన మధ్య నివాసం చేస్తూనే ఉంటున్నాడు. ఆయన మాటలు ముత్యాల మూటలండి. ఆయన మాటలు ఆయన మాట్లాడినట్టుగా భూలోకంలో ఎవరు కూడా మాట్లాడలేరు. అయితే ఆయన చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనుషులందరూ పాపం చేసిన వాళ్ళే, కానీ దేవుడు యేసయ్య మాత్రము ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన పాపరహితుడు. కాబట్టి పాపం చేసిన ప్రతి మనిషికి పరిశుద్ధుడైన దేవుడు అవసరము. కాబట్టి ఎంత పాపి అయినా సరే నా దగ్గరికి వచ్చినట్లయితే, నా దగ్గర ఒప్పుకున్నట్లయితే నేను క్షమిస్తాను, మీ పాపాలన్నీ తుడిచేస్తాను, నా రక్తంతో తుడిచేసి మీ పేరు జీవ గ్రంథంలో రాస్తానని చెప్తూ ఉంటున్నాడు. మరి ప్రకటన గ్రంథము 20:15 మనం చూసినట్లయితే, ఎవని పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడలేదో వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు అని చెప్తూ ఉంటాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందా? నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నావా? ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన రక్తంతో కడిగి ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటాడని ఎంత చక్కటి భరోసా ఇస్తున్నాడో దేవుడు. ఎన్ని మాయ మాటలు నమ్ముతారో, ఎంతమంది మాటలు నమ్ముతారో, ఎంతమందిని నమ్ముతారో, కానీ మరి నిజం చెప్పే దేవుని మాటలు మాత్రం నమ్మనలేని పరిస్థితిలో ఉంటున్నావా? నీ కులం నీకు అడ్డుగా ఉందా? నీ బంధువులు నీకు అడ్డుగా ఉన్నారా? లేకపోతే నీ తండ్రి ఇంటి వారు నీకు అడ్డుగా ఉన్నారా? అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు ఆదికాండం 12:1 మనం చూసినట్లయితే, అబ్రహామా నువ్వు లే, నేను చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదానికి కారకుడిగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించే వాళ్ళు నేను ఆశీర్వదిస్తాను, నేను చెప్పిన వాటి నువ్వు వినాలంటే మొట్టమొదట నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తండ్రిని ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు అని చెప్తూ ఉంటాడు. విడిచిపెట్టాడు, ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఆశీర్వదించబడినట్టు నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టు. నీ వెనకట్ల నీ కుటుంబం వస్తుంది, నీ వెనకట్ల నీ ఇంటి వారు వస్తారు, వారు కూడా దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, యథార్థవంతుడా, రక్షకుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. వర్తమానం వింటున్నటువంటి బిడ్డలు మేలు పొందినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ప్రభువా, నవాహు జీవితాన్ని మా ముందు పెట్టారు, మా జీవితాలు మా మీ ముందు ఉన్నాయి ప్రభువా. అయ్యా నాయన, నవాహు నీతిమంతుడని, యథార్థవంతుడని, అయ్యా చెడుతనాన్ని అసహించుకున్నాడని, తన తరం వారిలో నిందారహితుడని, నీతో నడిచాడని ఎంతో చక్కటి మంచి మాటలు కలిగినటువంటి భక్తులు మీ గ్రంథంలో మీకు నమూనగా, అయ్యా మిమ్మల్ని వెంబడించిన వారిగా, మీ అడుగుజాడలో
నడిచిన వారుగా, మీ పాదాల దగ్గర కూర్చున్నటువంటి వారిగా, అయ్యా నాయన వారి జీవితాలు కట్టుకున్నటువంటి వారిగా కనబడుతుంటున్నారు ఎస్సయ్య. మా జీవితాల్లో కూడా ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టాలంటే మిమ్మల్ని గురిగా పెట్టుకొని మిమ్మల్ని వెంబడించడానికి, అయ్యా మా పరిశుద్ధతను కాపాడుకోవడానికి, అయ్యా మా పాప జీవితం నుంచి విడుదల పొందడానికి, యథార్థవంతులుగా నీ యందు భయభక్తులు కలిగిన వారుగా నేను వెంబడించడానికి, నీ రాజ్య వారసులుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినేసే పెట్ట మిక్కులు వినంత బ్రతికులు ఆడి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ